మీనదాస్ వారికి ఆర్థికపరమైన విషయాలు సానుకూల పడతాయి, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను ఎదుటివాళ్ళతోటి పోటీ పెట్టుకొని అదే స్థాయిలో ఎదగాలని చెప్పిన ఆలోచన చేసి ఎదుగుతారు, వర్గాన్ని ఏర్పరచుకుంటారు. ఆర్థికపరమైన స్థితిగతులు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారపరమైన విషయాలు స్త్రీలకు బాగున్నాయి, స్త్రీలకి ఆర్థికపరమైన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సీఈఓలుగా రాణిస్తారు, వ్యాపార దక్షత కలిగిన వాళ్ళుగా రాణిస్తారు, ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఉండి బ్రహ్మాండంగా రాణించగలుగుతారు స్త్రీలు. వివాహ శుభకార్యాలు కూడా మీరు అనుకున్న విధంగానే జరుగుతాయి. వైద్య విద్యలో మీరు అనుకున్న టార్గెట్స్ మీరు సాధించగలుగుతారు, సాంకేతిక విద్యలో కూడా సాధించగలుగుతారు. గ్రీన్ కార్డు లభిస్తుంది, విదేశాల్లో స్థిరనివాసం ఉండడానికి అవకాశం ఉన్నా స్వదేశానికి వెళ్దామనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, దానికి తగిన కారణాలు కూడా ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్వరక్ష చూర్ణాన్ని, సర్పదోష నివారణ చూర్ణాన్ని రెండింటి కలిపి స్నానం చేయటం వల్ల కాలసర్ప దోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా నాగసింధూరాన్ని ధరించాలి. ఇది అత్యంత ఉత్తమమైనటువంటి మహత్తరమైనటువంటి బొట్టు. చేతులు వేసుకొని పొడి బొట్టు పెట్టుకోకుండా రెండు చుక్కలు నీళ్లు వేసి దాన్ని రగరిచ్చి ముఖాలు పెట్టుకోవటం వల్ల సమస్తమైనటువంటి దుష్టశక్తులు, నరదృష్టి, గుణదృష్టి, అన్ని రకాల నెగటివ్ దృష్టి ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. కంటికంటూ ఒక పవర్ అనేది ఉంటుంది. ఒక్కొక్కటి చూసిన క్షణం ఏదైతే ఉందో జరగకూడని బ్యాడ్ కూడా జరుగుతుంది. ఏదో పాత వాళ్ళు చెప్పారు నరదృష్టి అని కాదు. ఒక్కొక్కటి చూస్తాడు మా సెల్ ఫోన్ని, నా సెల్ ఫోన్ ఎప్పుడు రిపేర్ అయ్యా, నీ సెల్ ఫోన్ చాలా ప్రమాణంగా ఉందంటాడు. ఇక అంతే, గంట తర్వాత మా సెల్ ఫోను ట్రబుల్ ఇస్తుంది, అది అమ్ముకోవాలో ఉంచుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కంటికంటు శక్తి ఉంది, ఇది రుజువైన విషయం. నెమలి కంటితోటే సంపర్కం చేస్తుంది. సంతానం ఉంది కానీ నెమలికి సంపర్కం లేదు, ఇది మనందరికీ తెలిసిన విషయం. కనుక నెమలి కంటికే పౌరవం అంత చెట్టు ఉన్నప్పుడు ఇక మనిషి కంటికి ఏ రకమైన శక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని నుంచి రక్షించేదే నాగసింధూరం. అందుకే దీన్ని సుయోధన సార్వభౌముడు ఎప్పుడు బొట్టుగా ధరించేవాడు, మహాభారతం చదివిన వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. కనుక ప్రతి విషయంలోనూ మీ జాగ్రత్తలు మీరు తీసుకొని మీ యొక్క విషయ వ్యవహారాలు బయటికి పోకుండా వ్యక్తిగత రహస్యాలు జాగ్రత్తగా కాపాడుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించి సూర్యమంత్రాన్ని అన్ని సుగంధ సిద్ధగంధాక్షి తల్లి పూజ గదిలో చల్లి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీద వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.